హాస్పిటల్లో పెట్టారు ఒక ఆయన్ని దాదాపుగా ఇరవై రోజుల నుంచి హాస్పిటల్లో ఉన్నారు గొంతులో స్పూన్తో నీళ్లు పోస్తున్నారు జ్యూసులు పోస్తున్నారు గుట్టకలు కష్టంగా దిగుతూ ఉన్నాయి డాక్టర్లు చూస్తూ ఉన్నారు రోజు రోజుకి తన ఆరోగ్యం క్షీణించిపోతా ఉంది అవయవాలు సహకరించట్లా ఇప్పుడు కంటే వచ్చినప్పుడే బాగున్నాడు వచ్చినప్పుడే కాస్తంత ఒక ముద్ద తినేవాడు పడుకునేవాడు కానీ ఇప్పుడు ఆ ముద్ద కూడా దిగట్లేదు నీళ్లు పోస్తున్నారు జ్యూసులు పోస్తున్నారు పాలు పోస్తున్నారు ఎలా ఫారేసన్ చెయ్యి అలాగే ఉంటుంది ఎలాగ వేసిన కాలు అలాగే ఉంటా ఉంది ఒకరోజు రాత్రి డాక్టర్ గారు రౌండ్స్కి వస్తాడు కదా బెడ్ల మీద ఉన్నటువంటి పేషెంట్లు చూడడానికి వచ్చినప్పుడు చెప్పేశాడు తన భార్య తమ ఇంకా నీ భర్త కష్టం బ్రతకడం ఆరోగ్యం సహకరించట్లేదు అవయవాలన్నీ కూడా రోజు రోజుకి పట్టుకోల్పోతున్నాయి లోపల అవయవాలు అన్నీ రోజు రోజుకి చచ్చిపడిపోతున్నాయి ఇక కష్టం బ్రత కూడా మేము ఎంత చేసినా మేము వాటిని పురుకొల్పించలేకపోతున్నాం రెన్యువల్ చేయలేకపోతున్నాం కష్టం గొంతులో కాస్త ప్రాణం ఉండగానే ఇంటికి తీసుకెళ్ళిపోతే బాగుంటుంది కదా రేపు తీసుకెళ్ళిపోండి రేపు డిశ్చార్జ్ చేస్తాం తీసుకెళ్ళిపోండి అని రాత్రి రౌండ్స్కి వచ్చినటువంటి డాక్టర్ గారు తన భార్యను పిలిచి చెప్తా ఉన్నాడు ఇలాగ చెబుతూ ఉంటే ఈ మాటలు ఆలకిస్తా ఉన్నాడు పేషెంట్ ఆలకిస్తా ఉన్నాడు చేతులు కదపలేకపోయినా కాళ్ళు ఆడించలేకపోయినా గొంతులో నవిలిన ఆహారం మింగలేకపోయినా మాట వింటా ఉన్నాడు డాక్టర్ చెప్పేశాడు అతని చెవిలో పడిపోయింది ఆ రాత్రి వెంటనే అలా పడుకున్నవాడు మనసులోనే కళ్ళు మూసుకుని ఏడవటం ప్రారంభించాడు ఏడవటం ప్రారంభించాడు ఈ చివరి సమయంలో ఈ ఏడుపులో ఎవరి జ్ఞాపకం వచ్చారో తెలుసా ఇదిగో ఈ ఆశీర్వాద పండక్కి ఏ దేవుడు కొరకైతే నీ వచ్చావో ఆ దేవుడే జ్ఞాపకం వచ్చాడు ఆఖరి సమయంలో జ్ఞాపకం వచ్చే దేవుడు పడిపోయినప్పుడు జ్ఞాపకం వచ్చే దేవుడు జీవితం మీద విరక్తి కలిగేసినప్పుడు జ్ఞాపకం వచ్చే దేవుడు ఆఖరి క్షణాల్లో ఆ మంచం మీద ఆ ఏసయ్యను జ్ఞాపకం చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు ఇంక నేను చనిపోతాను ఇంక నాకు ఆరోగ్యం లేదు ఏసయ్యా నువ్వు గొప్ప దేవుడు అయితే నీ మాటను పంపి బాగు చేసే దేవుడు అంటాను ఆయన నీ మాటను పంపించయ్యా ఈ రాత్రి నన్ను ఒక్కసారి దర్శించయ్యా నువ్వు దేవుడు అయితే నాకు ఒక్కసారి అవకాశం ఇయ్యయ్యా అని లోపల తన హృదయంలో కుములుపోతూ అలా ప్రార్థనలో చేసుకుని అలాగే ఏడుతాడు ప్రార్థన అంటే కూడా తెలదు కదా అలాగ చిన్న మాటలు అనుకుంటా ఏడుద్దా నిద్రలోకి వెళ్ళిపోయాడు ఈ లోపల తన భార్య బంధువులు అందరికీ ఫోన్లు చేస్తా ఉంది డాక్టర్ గారు తీసుకెళ్ళిపోమన్నారు పొద్దున్న తీసుకొచ్చేస్తాం కష్టం అంట దూరం దూరంగా ఉన్నవాళ్ళందరికి ఫోన్లు చేసి రప్పించేతుంది వచ్చేయండి మీరు అలాగే ఇంటికి వచ్చేయండి మేము ఇలాగ తీసుకుని వచ్చేస్తాం ఆమె హలో లుయా పొద్దున్నే ఇద్దరు రెండు నుంచి అంబులెన్సులు వేసుకుని తీసుకెళ్ళిపోతాం పోయి ప్రాణం మీద ఇంటిగాడిపోతేనే కొంచెం సుఖంగా ఉంటుంది అని రాత్రి అందరికి ఫోన్లు కొట్టేసి పడుకుంది పొద్దున్నే లేపి లేపి ఈ వ్యక్తిని తీసుకుని వెళ్ళిపోతారు సాయం పెట్టుకుని వెళ్ళిపోతారు కానీ అనూహ్యంగా దేవుడు చేసిన కార్యం ఏంటంటే ప్రతిరోజు కంటే అతడు నాలుగున్నరకే లేచిపోయి మంచం పక్కన పడుకున్న తన భార్యను లేపుతున్నాడంట స్తోత్రుయా ఎనిమిది అయితేనే కాని ఈవిడ లేచి ఆయన్ని లేపి గొంతులో నీళ్లు పాలేసే మనిషి ఈ రోజున తన భార్య కంటే ముందే అతడు లేచి తన భార్యని లేపి ఆకలేసేతను నాకు ఇడ్లీ పట్టురా అంటున్నాడంట దేవునికి స్తోత్ర హలెలుయా హలెలుయా వాక్కును పంపి బాగు చేసే దేవుడు మన దేవుడా ఆయన ఒక్క మాట సెలవిస్తే నా దేవుని బిడ్డ సచునోడు కూడా బ్రతికి లేచి కూర్చోగలిగినటువంటి కార్యములు చేసే దేవుడు ఆమె